చిన్నయరసాల దళితవాడకు చెందిన వైద్యాధికారి ఈర్ జైరాములు మృతి రోడ్డు ప్రమాదం కాదని ఆ సంఘటనపై పలు అనుమానాలు ఉన్నాయని దీనిపై సీబీఐ విచారణ చేపట్టాలని బద్వెల్ బీజేపీ నాయకులు తిరువీధి జైరాములు ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన స్వగృహంలో మీడియా సమావేశం నిర్వహించారు. కడప జిల్లా పోరుమామిల్ల మండలం రంగసముద్రం గ్రామ పంచాయతీలో రోజురోజుకి భూ ఆక్రమణలు పెరిగిపోతున్నాయని భూ ఆక్రమణ లేఅవుట్ల కారణంగా దళితులను హత్య చేయడానికి కూడా అగ్రకులాల వారు వెనకాడటం లేదని ఆయన ఆరోపించారు. అదే విధంగా వైద్యుల జయరాములు మృతి రోడ్డు ప్రమాదం వలన కాదని హత్య చేశారని దీనిపై సీబీఐ విచారణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తండ్రి రామయ్య తేదీ 23 జూన్ 2021 ఒక యాక్సిడెంట్ గా భావిస్తున్నారు తప్ప యాక్సిడెంట్ కాదది. పక్కా ప్లాన్డ్ గా అతన్ని చంపబడ్డారని చెప్పి నా దృష్టికి వచ్చింది. నేను తెలియజేస్తున్నాను. ఆయన స్వయాన మేనమామ కొడుకు. ఈ మధ్య కాలంలో ఈ కేసు విషయంగా క్షుణ్ణంగా ఎంక్వైరీ చేయడం జరిగింది. ఎంక్వైరీ చేసిన తర్వాత కొన్ని సత్యాలు బయటపడ్డాయి. అందులో భాగంగా సత్యమనే బొప్పారం వాసి బండి నంబర్ మోటార్ సైకిల్ నంబర్ AP04BJ8631 మోటార్ సైకిల్లో ఉదయం ఈ వీరు మార్నింగ్ వాక్కు వెళ్ళి వస్తున్న సందర్భంలో ప్రాంతంలో అది పేరు వెనకరండి మోటార్ సైకిల్తో గుద్ది తద్వారా అతను హాస్పిటలైజేషన్ కావించడం కడపలో హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందడం తర్వాత ఇక్కడ బాగు కాదు మీరు తిరుపతి తీసుకెళ్ళండి అని చెప్పడంతో తిరుపతి తీసుకెళ్ళడం జరిగింది. 17/7/2021 వారు పరమపరించారు. దీనికంతటి కారణం ఈ అక్రమ లేఅవుట్లే. ఈ అక్రమ లేఅవుట్ల కారణంగా అతను దాదాపు 30 సంవత్సరముల నుండి సుబ్రతమ్మ వైఫ్ ఆఫ్ సత్యనారాయణ విఆర్ఓ దగ్గర ఆ పొలాన్ని కొన్న సందర్భంలో అతను పలుమార్లు కోర్టును ఆశ్రయించడం జరిగింది. నాకు న్యాయం చేయండి అని అది 33 ఎకరాల 28 సెంట్ల భూమి ఎంఆర్ఓ ఆఫీసుకు కూతవేటలో ఉన్నది. దాన్ని ఆనుకొని ఇంకొక 3 ఎకరాలు ఉన్నాయి. ఆ 3 ఎకరాలు కూడా పలుమార్లు కబ్జాలకు గురై హైకోర్టు ఆశ్రయించి హైకోర్టులో ఒక్కొక్క బెంచ్లో ఒక్కొక్క రకంగా ఉత్తర్వులు తేటం ఈ రకమైనటువంటి మోసాలకు పాల్పడటం కూడా ఆ ప్రాంతవాసులు చేయడం జరిగింది. ఆ జరిగిన కారణంగా ఇతని వల్ల మనకు ఎప్పుడైనా ఇబ్బంది అయినా ఇతన్ని వైదొలగించుకోవాలి అనే ఉద్దేశంతో అతని మోటార్ సైకిల్ యాక్సిడెంట్తో చంపివేయడం జరిగింది. ఆ చంపివేసిన ప్రధానుల్లో ఒకరు చెన్నారెడ్డిపేట ప్రముఖ కాంట్రాక్టరు, రెండవ వాళ్ళు కమ్మవారిపల్లెకు చెందినటువంటి కొంతమంది నాయకులు. ఈ నాయకుల కారణంగా ఆ 6 ఎకరాలు కబ్జా చేయాలనే దురుద్దేశంతో వారు ఆయన్ను ఈ రకమైనటువంటి యాక్సిడెంట్ చేసి ఆయన్ను చంపడం జరిగింది. ఆ తర్వాత పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. పోలీసులు 3/8/21 వచ్చి ఎంక్వైరీ కూడా చేశారట. ఎఫ్ఐఆర్ నంబర్ 163/3 సెక్షన్లు 304/141 ఐపీసీలో వారికి కేసు నమోదు చేయడం జరిగింది. ఇంతవరకు కూడా ఏ ముద్దాయిని కూడా వారు అరెస్ట్ చేసిన దాఖలాలు లేవు. ఇది పక్క ప్లాన్డ్గా జరిగిన అంశం కాబట్టి దీన్ని మేము సిబిఐ ఎంక్వైరీ కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఒక ప్రముఖ వాసి ప్రముఖ వ్యక్తి కాబట్టి మా దళితుడికి చెందిన వ్యక్తి కాబట్టి మేము సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పేసి ఈ కేసు విషయంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా వారికి జరిగినటువంటి నష్టాన్ని
ప్రభుత్వం భరించాల్సిన బాధ్యత ఎంతైనా